నేను ఇప్పుడు ఎంహెచ్ఎం గురించి మాట్లాడుతున్నాను. మెన్సురేషన్ అనేది మనం తినడం లాగానో ఊపిరి పీల్చుకోవడం లాగానో సహజమైన విషయం. మనం పీరియడ్ సమయంలో హెల్తీ డైట్ని ఫాలో చేయాలి, న్యూట్రిషియస్ అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మనం పీరియడ్స్ వచ్చినప్పుడు రోజుకి 2-3 ప్యాడ్స్ని మార్చాలి. దాని తర్వాత సోప్తో హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. మనం బట్టల్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. లేకపోతే నా పేరు కంజీరా, పేరెంట్స్ షమీలా కాసిం. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ వెళ్తున్నాను. అమ్మ ఈ ఫీల్డ్లోకి దిగి స్లమ్ ఏరియాకి హెల్ప్ చేస్తూ మాకి హెల్ప్ చేస్తూ చదివించడానికి ఇంత కష్టపడుతుంది కాబట్టి ఇది ఈ విషయం నన్ను ఇన్స్పైర్ చేసి నేను మీకు హెల్ప్ చేయాలంటే ఏం చేయాలి అంటే చైల్డ్ క్యాబినెట్ ఫామ్ చేసి ఎంహెచ్ఎం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాజ్ ఐఎమ్ ఏ అడాలసెంట్ గర్ల్, ఐ వాజ్ హెల్పింగ్ దిస్ స్లమ్ ఏరియా టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్. నా పేరు షమీల, మా స్లమ్ ఏరియా రాణినగర్. నేను ఇక్కడ 14 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 18 సంవత్సరాలుగా ఎస్ఎస్జిలో మెంబర్గా ఉన్నాను. అయితే మేము మెప్మాలో పని చేసినప్పటి నుంచి కేవలం 35 వరకు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏవైనా సరే, గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవైనా సరే రోజుకి మార్నింగ్ 10 to 1 చేస్తాము. తర్వాత నుంచి మరి 50 గ్రూపులకి 6 దాకా చేసేస్తాము. ఫస్ట్ స్లమ్ ఏరియాస్ కాబట్టి కొంచెం భయపడ్డాను, ఎందుకంటే స్లమ్ ఏరియాల్లో మామూలుగా అయితే జనం మాట వినరు. కొంచెం లోపలికి వచ్చేటప్పుడు కేవలం నేను రాణినగర్ వరకే పరిమితం. స్లమ్ ఏరియాలో ఇంత గలీజ్గా ఉంటుంది అనేది అయితే పూర్తిగా తెలియదు నాకు. కానీ ఇందులోకి దిగిన తర్వాత కొంచెం రాణినగర్ నుంచి ఫెరర్ కాలనీ, భవానీ నగర్, రాజమ్మ కాలనీ వీటిలోకి వచ్చినప్పుడే తెలిసింది నాకు. మేము ఇక్కడ రాణినగర్ ఫెరల్ కాలనీలో 15 నుంచి ఉంటున్నాము. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం జరుగుతుంది. సైడ్ కాలువల్లో కూడా నిండిపోతుంటాయి కాలువల్లో చెత్త వేయడం వల్ల నిండిపోయిపోతుంటాయి, బ్లాక్ అయిపోతుంటాయి. చెత్తను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇక్కడ పాత హాస్పిటల్ గోడ ఉంది, అక్కడ చెత్త తీసుకుని పోయి ఎక్కడ పడితే అక్కడ వేసేవాళ్ళు. చాలా అధమానంగా ఉండేది, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. చెప్పినా కూడా చేస్తాంలే చూస్తాంలే అంటారు, అంతేగాని వెంటనే స్పందించరు. అలా చేయడం వల్ల చాలా రోగాలు వస్తుండేవి. అలా ఇట్లా ఇక్కడ 2-3 కానీ అలా జ్వరాలు రావడం వల్ల అప్పుడు అధికారులు ఏదన్నా కానీ స్పందించి వచ్చి ఏరియాల్లో మలేరియాలో రాకుండా ఇలా నీళ్ళు పోయకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, శుభ్రపరచుకోవాలని వచ్చి చెప్తుండేవారు. ఇక్కడ 30 ఇళ్ళకి కమ్యూనిటీ టాయిలెట్లు లేవు. దానివల్ల ఇక్కడ కమ్యూనిటీ టాయిలెట్ స్వచ్ఛ భారత్ వాళ్ళు కట్టించారు. అది కూడా క్లీన్గా లేని వల్ల అక్కడ కూడా వాసన వల్ల జ్వరాలు వచ్చేసి ఆడవాళ్ళకు చాలా ఇబ్బందికరంగా బయట పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇక్కడ ప్రైవేటు స్థలం అయితే గవర్నమెంట్ స్థలం లేదు, అన్నీ ప్రైవేటువే ఉన్నాయి. ఇక్కడ కట్టించేదానికి కూడా కాదు అని కూడా మున్సిపల్ ఆఫీసులో ఆఫీసర్లు చెప్పడం జరిగింది. మా ఇట్లా వాళ్ళు బాత్రూమ్లు లెట్రిన్ లేని వల్ల బయటికి పోతా అంటే ఎంతో మా కాల్లో వంగక వేరే సమస్యలు వచ్చి ఇబ్బందుల వల్ల అవమానం పాలు అయ్యి ఇట్లా గురి అయ్యారు. వెన్ వీ టాక్ అబౌట్ అడిక్వేట్ శానిటేషన్ ఫర్ ఆల్ gender and all other intersectionalities which makes a person vulnerable, such as age, ability, social class, etc., are important considerations. To make this idea implementable, the consortium of CSTEP, ASCI and CFAR has demonstrated a framework for gender integration in sanitation in 3 towns of Andhra Pradesh: Anantapur, Kovur and Narsapur. The framework essentially has 3 pillars. First, the social mobilization platforms, which act as important conduits between the community and the service provider, such as the municipality. Second, the planning instruments, such as the city sanitation plans. These plans need to not only talk about the gender agenda, but also to include interventions and budget towards it. Thirdly, periodic monitoring of those interventions are also equally important, along with assessment of the larger outcome indicators. Under this particular initiative, the social mobilization platforms such as the gender forums and gender resource centers have emerged as most critical actors in this entire process, and they have achieved significant impact on them.
దీనిలో జెండర్ గ్రూప్గా ఏర్పడిన తర్వాత ఎస్హెచ్జిలో ఫస్ట్ దీని గురించి మాట్లాడడం జరిగింది. ఇలా ఉంటే మన స్లమ్ ఏరియాలో మనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇందులోకి రావడం జరిగింది. ఇలాగ మేము కొన్ని కొన్ని ఏరియాల్లోకి వెళ్ళి దీని గురించి వివరంగా చెప్పడం వల్ల కొంతమంది ముందుకు వచ్చారు. వచ్చి దీంట్లో జెండర్ ఫోరంగా ఏర్పడ్డాము. ఇలాగ 14 స్లమ్స్లో చేసాము. వీధి లైట్ల దగ్గర నుంచి టాయిలెట్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ చూసి మేస్త్రీలకు కానీ కాలనీలో పనిచేసే వర్కర్స్కి కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ దాకా వెళ్తాము. అక్కడ జరగలేదంటే అప్పుడు జెండర్ రీసోర్స్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా యుఎల్బి లెవెల్లో మేము ఇక్కడ పనులు జరిపించుకోవడం అయితే జరుగుతుంది. ఈ జెండర్ సబ్ గ్రూప్స్ వాళ్ళనందరినీ సభ్యులందరినీ ఈ యుఎల్బి వాళ్ళ సహకారంతో ఇద్దరు సహకరించుకుంటూ ప్లస్ ఈ సిటీ శానిటేషన్ని ఇంప్రూవ్ చేసేదానికి రైట్ ఫ్రమ్ కమిషనర్ టు వర్కర్ అండ్ జెండర్ సబ్ గ్రూప్స్ వాళ్ళని కమిటీ మెంబర్స్ నుంచి ప్లస్ 14 స్లమ్స్ నుంచి ఇది పూర్తిగా డెవలప్ చేస్తూ ఇందులో విజయవంతం అవుతుంది కాబట్టి ఫర్దర్గా దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే ఫస్ట్ వచ్చేసి రాజమ్మ కాలనీ తీసుకున్నాం. రాజమ్మ కాలనీ ఎందుకు తీసుకున్నామంటే అక్కడ 36 ఇళ్ళకు వచ్చేసి టాయిలెట్స్ లేవు సార్. ఫస్ట్ ఇది ముఖ్యమైనది కాబట్టి ఫస్ట్ లేడీస్ ముఖ్యంగా చాలా ఇబ్బంది పడే ప్రాబ్లం కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏంటి అనేది కనుక్కున్నాము. కనుక్కుంటే ఇక్కడే రాజమ్మ కాలనీలోనే కమ్యూనిటీ టాయిలెట్ ఒకటి ఏర్పడింది. సర్వాలండ్ మున్సిపాలిటీ అధికారులు, తర్వాత మెప్మా అధికారులు, ఇక్కడున్న కార్పొరేటర్ వాళ్ళు కూడా కొన్ని రోజులు అంతో ఎంతో పారదర్శకంగా మాకు ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కుళాయిలు కానీ నీళ్లు కానీ రాకపోతే కూడా మేము కూడా ఒక లెటర్ పెట్టి ఆయన చెప్పడం కానీ, ఫోరంలో ఉండడం వల్ల సార్లు చెప్పడం కానీ, మున్సిపాలిటీ వాళ్ళు చెప్పడం వాళ్ళు చేయడం వల్ల కొంత మళ్ళీ కూడా తొందరగా స్పందించి అవన్నీ మాకు రిపేర్లు కానీ ఇవ్వడగానే చేసేవాడికి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగుంది. చైల్డ్ క్యాబినెట్ ఫామ్ చేసి అమ్మ ఈ ఫీల్డ్లో దిగిన తర్వాత హ్యాండ్ వాష్ ఎలా చేసుకో ఉండాలి, పీరియడ్స్ టైంలో ఎలా ఉండాలి, ఇవంతా మాకు తెలియజేసింది. సో మా ఏరియాలో షికారీస్ ఉన్నారు. వాళ్ళు పందులు పెంచడము అంటే శానిటేషన్కి ఆపోజిట్గా ఉండి వర్క్ చేసేవాళ్ళు అన్నమాట. మామూలుగా వాష్రూమ్స్కి కానీ టాయిలెట్స్కి కానీ వెళ్ళాలంటే సరౌండింగ్లోనే 1 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న ప్లేస్ అంతా ఉండిందన్నమాట. సో ఆ ప్లేస్లోకి మొత్తం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్ అందరూ కూడా బయటకే వెళ్ళేవాళ్ళు. మేము అక్కడ టాయిలెట్స్ ఐడెంటిఫికేషన్ చేసాము. అందులో టాయిలెట్స్ మేము మెయిన్గా తీసుకున్న పాయింట్ అక్కడ 25లో 10 to 15 అప్లికేషన్స్ అప్రూవ్ అయ్యాయి. ఇంకా 100% టాయిలెట్స్ అందరికీ ప్రొవైడ్ చేయాలి అనేది మా గోలు. నా భార్య గత 3 సంవత్సరాల నుండి శానిటేషన్ మీద అవగాహన కలిగిస్తూ ఒక జెండర్ ఫోరం ఏర్పాటు చేసి అందులో చిన్నపిల్లలను, ముసలి వాళ్ళను, హ్యాండిక్యాప్స్ను, ట్రాన్స్జెండర్స్ను తీసుకోవడం జరిగింది. ఫేస్ చేయడం కోసం నన్ను కూడా జెండర్ ఫోరంలో తీసుకోవడం జరిగింది. So it's also very important to institutionalize this entire process of gender inclusive sanitation. Whatever the work happened at the ground needs to be institutionalized. Today we see in Anantapur and Kovur and Narsapur, we have this gender subcommittee formed under the city sanitation task force, which is part of city sanitation plan of all the municipalities. So the administration has owned up these gender subcommittees in order to implement, design and also plan any sort of gender inclusive sanitation schemes in the municipal corporation hereafter. ఈ జెండర్ ఫోరంకి సంబంధించి మనము సబ్ కమిటీస్ అయితే ఏర్పాటు చేసుకున్నాము. వాటికి సంబంధించి మనకు మున్సిపల్ లెవెల్లో ఈ సబ్ కమిటీస్ని అడాప్ట్ చేసుకున్నాము. అయితే ఎప్పుడైతే సబ్ కమిటీస్ అటాచ్ అవుతున్నాయో మున్సిపల్ కార్పొరేషన్కు అవకాశం ఉంటుంది. అయితే స్లమ్ లెవెల్లో వీళ్ళు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా, ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు డిమాండ్ చేసి ఏదైనా ఇంప్లిమెంటేషన్లో కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అడిగి వాళ్ళ పాలసీ మ్యాటర్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏ ఆఫీసర్స్, ఫండ్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని స్ట్రెంగ్థన్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాం. Lessons from implementation in the 3 towns are informing policy as well as action at the state level. For example, the workshops conducted in the towns for gender sensitization and gender integration in sanitation have been taken up to the state level, where officials of Swachh Andhra Corporation have undergone training, as well as members of Mission for Elimination of Poverty in municipal areas, which is MEPMA. And this
this has proved to be a boon for the state of Andhra Pradesh. While other states may not have MEPMA, but they would have some similar structures, and mapping such structures which would help in implementing gender through women collectives would be the most effective way of scaling it up across the entire state. Gender budgets are implemented keeping the expenditure on the basis of the action plan prepared, and it has set the tone for the state now to take up gender budgeting as part of its overall sanitation budget on a year-on-year basis. Deep understanding through research of systems and ground realities should inform policies. This is what we have attempted to demonstrate in this project. The framework builds on the local context and avoids the one-size-fits-all approach. There's an opportunity to leverage national programs such as Swachh Bharat to replicate and scale these efforts across India to ensure that sanitation is accessible to all at all times. We hope what we have learned in this project helps in scaling this framework across the country. కమ్యూనిటీ వాళ్ళైతేనేమి మేము ఇక్కడుండే సంఘాల సభ్యులైతేనేమి ఉండే ఇక్కడుండే సమస్యలు ఒక లెటర్ ద్వారాగా వాళ్ళు మాకు ఈ సమస్య ఉంది ప్లాట్ ద్వారా చేస్తాం కాబట్టి ఒక లెటర్ ద్వారా రాసి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి తెలియజేస్తాం. ఇద్దరి వల్ల ఉంటేనే మాకు కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే యూఎల్బి అయితేనేమి మెప్మా అయితేనేమి ఇక్కడ కమిటీ అయితేనేమి అందరినీ ఒక తాటి మీదకి అయితే తెచ్చాం మనము. కానీ దీన్ని మనము ఒక పాలసీ అంటే చేసినప్పుడు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా, అంటే దీన్ని అమలు పరచాలి అంటే ఖచ్చితంగా దీంట్లో అందరి సహకారము ఉండాలి. ఉంటూ ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. అన్ని వర్గాల వారికి అంటే పిల్లలకి పెద్దలకి వృద్ధులకి మొత్తం అన్ని వర్గాల వారికి కూడా పారిశుద్ధ్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాను. Okay.